కింగ్ నాగార్జున కోసం మెగాస్టార్ చిరంజీవి మంచి వంటకం చేసి పెట్టి ఆయన టెన్షన్ తగ్గించారు. వారి కిచెన్లోకి అడుగు పెట్టడం, ఆయన నా కోసం వంట చేయడం, చిరు సతీమణి శ్రీమతి సురేఖ తర్వాత అంతటి భాగ్యం నాకు దక్కిందంటూ కింగ్ తన స్నేహితుని పొగడ్తలతో ముంచెత్తారు. స్వతహాగా చిరు వంటకాలు బాగా చేస్తారు, అందులోనూ నాన్ వెజ్ ఐటమ్స్ అయితే తిన్నవాళ్ళు అదుర్సనాల్సిందే. లాక్డౌన్ టైంలో తల్లి అంజనాదేవి కోసం నాన్ వెజ్ వంటకాలు వండారు, తరువాత దోశలు వేశారు. ఆ పిక్స్ వీడియోస్ బాగా వైరల్ అయ్యాయి. నాగ్ నటించిన లేటెస్ట్ మూవీ వైల్డ్ డాగ్ పాండమిక్ తరువాత ఓటీటీ రిలీజ్ వంటి పలు పుకార్ల తరువాత థియేటర్లోకి వస్తున్న సినిమా కావడం, ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారనే ఆందోళన, గత కొద్ది రోజులుగా కంటిన్యూస్గా ప్రమోషన్స్తో బిజీ. దీంతో రిలాక్సేషన్ కోసం ఫ్రెండ్ చిరు ఇంట్లో వాలిపోయారు నాగ్. నాగార్జున టెన్షన్ పోగొట్టేందుకు చిరు సరదాగా ముచ్చటించి రుచికరమైన వంటకం చేసి పెట్టారు. నా నెర్వస్ని, వైల్డ్ డాగ్ రిలీజ్ టెన్షన్ని కూల్ చేసేందుకు మెగాస్టార్ స్వయంగా వండిన ఓ టేస్టీ ఫుడ్ అంటూ నాగ్ ఈ పిక్ ట్వీట్ చేశారు. ఈ ఫోటోను చిరు సతీమణి సురేఖ తీశారని చెప్పారు. వైల్డ్ డాగ్ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది, పాజిటివ్ టాక్ దక్కించుకుంది. తరువాత చిరు కొరటాల దర్శకత్వంలో నటిస్తున్న ఆచార్య 13 విడుదల కానుంది.